వీడేం చేస్తున్నాడు? ఫోన్ చేసి చూద్దాం. హలో, ఎవరు? హాయ్ గోవిందు. ఇంకెక్కడ గోవిందు? ఏమైంది? మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. అట్లీస్ట్ వాణ్ణి చివరి చూపన్న చూడమ్మా. నేను వచ్చేస్తున్నా. అరే వస్తుందా? రావట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గోవింద్. అరే మామా, అమ్మాయి వచ్చిందిరా. వచ్చిందా? వచ్చిందిరా. డ్రామా స్టార్ట్ చేద్దాం. పడుకో పడుకో. బాగా ట్రై. కాలు కట్టు, కాలు కట్టు. ఏ పిశ, ఏ పిశ. స్టాప్ ఇట్ అయితే. ఏడ్చే ఆడదాన్ని తాగని మొగాన్ని నమ్మద్దని చరిత్ర చెప్తుంది. చదవలేదా? ఏడవకు. ఏడ్చి ఏడ్చి మావని ఇంకా కట్టు కట్టుకునే పరిస్థితి తీసుకురాకు. అయ్యా, ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు, కానీ మావాడు నీకోసం విలన్ తో తన్నులు తిన్న పిచ్చివాడమ్మా. ఎంతో మంది చీ అన్న, నువ్వున్నావనే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా మావాడు. అయ్యో, అది నాకు తెలిసే నువ్వు ఇక్కడ కొత్తావని, అందుకే నీ ముందే ఇడికి నాలుగు తగిలిద్దామని వచ్చావు. గుద్దే గుద్దే కుటుంబాలో విస్కీ రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రం తిరుగుతావు. ఇలానే తొందరపడ్డావు అనుకో, హీరో విలన్, విలన్ హీరో అయ్యే ఛాన్స్ ఉందిరా రే. ఓహో, ఓకే, అయితే రిలాక్స్ అవ్వు. నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంట్రా విందు బంధు అంటుంది? న్యూ జనరేషన్. గోవింద్ మొద్దుగా విందు అని పిలుస్తుందిరా మామయ్య. నేను విందుని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను చూస్తానే. చూస్తాడంట, ఇంకా చేస్తాడనుకుంటా. అన్న చూస్తేనే చేసినట్టు. అయ్యా శుభం కాడబడింది, బయలుదేరదా? అసలు కది ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు సెట్ చేస్తాను ఇలా బ్లాక్, చూస్తాను ఇలా సంగతి. ఎంత మందిని చూడలేదురా గో. ఏట్రా ముమ్మెత్తికాళ్ళ తిప్పుతున్నావు నడుము, పిచ్చెక్కిందా? అబ్బో, మరీ అంత ఆనందం వద్దమ్మా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఒక్క కండిషన్ కాదు, 100 కండిషన్లే నాకు. నేను ఒప్పుకోను. అరే రే రే, మందు తాగడానికి కండిషన్లు ఉండొచ్చు, తిండి తినడానికి కండిషన్లు ఉండొచ్చు, పెళ్లి చేసుకోవడానికి కండిషన్ ఏంట్రా? మేము ఆనందంగా ఉంటాం, మీ అమ్మాయిలు భరించలేరా? అయ్యో, నోరు ముయ్యరా. అరే నువ్వే నోరు ముయ్యరా. అసలు మావాడి గురించి నీకేం తెలుసు? ఈ ఫ్లో బాగుంది, కంటిన్యూ. ఏ హీరో అయినా పెద్ద దెబ్బ తగిలితే చిన్న చిన్న కట్టు కట్టుకుంటాడు. మావాడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద పెద్ద కట్టు కట్టుకున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా టైమింగ్? అలా గింజుకునక్కర్లేదు, నీకు అన్ని దెబ్బలు తగలలేదని నాకు ముందే తెలుసు. తెలుసా? వాడి మొహం, వాడి గుళ్ళో కొబ్బరికాయ కొట్లేడు, నిన్నెక్కడ కొడతాడు? సరే నా కండిషన్ ఒప్పుకున్నట్టేనా? ఎస్. మన గోవిందరాజుకు పెళ్లి అయిపోయిందో? అయినా పెళ్లిదేముందిలేండి, అసలు కథ ఇప్పుడు మొదలైంది. మరి కొడుకును పుట్టించే విషయంలో మేనమామతో చేసిన ఛాలెంజ్ నెగ్గుతాడంటారా? చూద్దాం పదండి. గోవిందరాజు, ఆల్ ది బెస్ట్. మనం ఇద్దరం పంచుకోవాలి కదా. నీతో పంచుకుంటే పాలు నేల పాలవుతాయి, అందుకే నేనే తాగేసాను. ఓకే ఓకే, వదిలే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే,
ఏముంది నువ్వు బయటికి వెళ్ళి పడుకోవాలి నేను లోపలే పడుకోవాలి అదేంటి ఈరోజు మన శోభనం కదా అయితే అంటే మరి పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వాలి కదా పూర్తవడానికి రిలీజ్ అవ్వడానికి మధ్య సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుసు కానీ రూల్ రూలే కదా ఏంటా రూలు పెళ్ళికైన అమ్మాయిలు కలలు కనాలి పెళ్ళైన అమ్మాయిలు పిల్లలు కనాలి అదే రూలు మరి వాళ్ళకి తిండేవాడు పెడతాడు మామ పెడుతుంది ఆవిడ మాత్రం ఎంతకాలం చూసుకుంటుంది ముందు నువ్వు జాబ్ చూసుకో అబ్బా భోజనాల గదిలో శోభనం గదిలో ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడతారా ఎందుకు మాట్లాడకూడదు ఎందుకంటే భోజనాల గదిలో కడుపు నిండుద్ది శోభనం గదిలో కడుపు పండుద్ది కాబట్టి ఉద్యోగం లేకపోతే కడుపు కాలుద్ది అంటే ముందు బయటికి వెళ్ళు ఎందుకు జవాబు తెలిసి అడుగుతావే జవాబు తెలిసి అడగడానికి నేనేమన్నా బల్లో టీచర్నా అయినా అందమైన రాత్రి వేస్ట్ అవుతుంది పెళ్లికి ముందు ఒక కండిషన్ ఉందని చెప్పానే గుర్తుందా ఏ కండిషన్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఒక కండిషన్ కాదు 100 కండిషన్ అయినా నాకు ఓకే వామ్మో ఇలా ఛాలెంజ్ కేసర్ పెట్టేట్టున్నా నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఒక లేజీ మ్యాన్ గా కాదు ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు ఆ తర్వాత శోభనం అది కరెక్టే లక్కీ కానీ వాళ్ళు ఒక్కరోజు కానిచిద్దాము రేపు మార్నింగ్ నుంచి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం ఓకేనా దా 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 అమ్మ ముందు నువ్వు బయటికి వెళ్ళు ఏంటే ఏం జరగనట్టు తాపీగా కూర్చుని టీవీ చూస్తున్నా పదా ఇల్లా భీమవరముడు సంగతి లక్ష్మీ సంగతి తేల్చేద్దాం ఏంట్రా తేల్చేది అది మనల్ని కాదనుకుని వెళ్ళింది అప్పుడే అది చచ్చినట్లు లెక్క వదిలే అకై కెరటం ఎంత ఎత్తుకెగిసినా వెనక్కి రావాల్సిందే పోలికేంటో నీకు అర్థమైందా పంతులు నాకేంటి వాడికే అర్థమై ఉండదు వెర్రిపీన్ గా హీరోయిన్ దక్కలేదని కుళ్ళుకుంటున్నాడు పంతులరే క్షమించండి అయ్యా నరమలేని నాలుక అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది దాన్ని మడిసి పట్టించోట పెట్టుకో దానికి పెళ్ళైన పిల్లలు పుట్టినా అది నాకు దక్కాల్సింది వదిలండి రాత్రి భోజనం ఎలాగో లేదు కనీసం పొద్దున టిఫిన్ కూడా పెట్టవా సిగ్గు లేకపోతే సరే అవతల అమ్మ ఊరు వెళ్తుంటే ఇక్కడ బంట గదిలో పెళ్ళంతో సరసాలా మా అమ్మ సంగతి నాకు తెలియదా కొడుకు కొడలు స్టాంప్ జగిలా హ్యాపీ గురని చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది నో బిందు వదలండి చూసావమ్మా నిన్నటి దాకా నా చెంగు పట్టుకుని తిరిగాడు ఇప్పుడేమో నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు వీడితో ఎలా పడతావో ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా తయ్యా లేదమ్మా ఈ రోజు రాత్రి వీడి మరదలి పెళ్ళుంది వెళ్ళాలి తప్పదు అమ్మా నువ్వు కాఫీ చేస్తే కాఫీలానే ఉండేది అదే మా ఆవిడ చూడు ఎరా మీ ఆవిడ కాఫీ అమృతంలా ఉందా గంజిలా ఉంది చిపోరా ఎప్పుడు అలాగే అంటా వస్తాను లక్కి మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి నా చేతిలో పండంటి మనవడు ఉండాలి ఓపెనింగ్ లేదు షూటింగ్ లేదు 100 డేస్ ఫంక్షన్ అంట విందు మీరు వెళ్ళి ఆటో తీసుకురండి సరే వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి సరే అత్తయ్య వస్తానమ్మా ఉద్యోగం 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 దొరికితే దీనికి పోయాలి దొరకపోతే నేను దాగాలి నేను పెళ్లి చేసుకోవటమే కాదు నువ్వు తాతవే కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాల గురించు నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఒక లేజీ మ్యాన్ గా కాదు ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు